హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్సనల్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా అనుకోకుండా పడిన అవసరాన్ని గట్టెక్కడానికి రుణం తీసుకోవాలని భావిస్తున్నారా అయితే మీకు చాలా ఆప్షన్ అందుబాటులో ఉన్నాయి బ్యాంకులకు వెళ్ళి పర్సనల్ లోన్ తీసుకోవచ్చు బ్యాంకులు వద్దనుకుంటే ఆన్లైన్లోనే రుణం పొందొచ్చు ఆన్లైన్ లెండింగ్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు సులభంగానే రుణాన్ని అందిస్తున్నాయి బ్యాంక్ లేదా ఆన్లైన్ లెండింగ్ ప్లాట్ఫామ్ ద్వారా లోన్ కోసం ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చుని అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా పర్సనల్ లోన్స్ అందిస్తోంది హెచ్డిఎఫ్సి పర్సనల్ లోన్ వేగంగానే పొందొచ్చు లోన్ ఎలిజిబిలిటీని ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు దీనికి ఒక నిమిషం కూడా పట్టదు ప్రీ అప్రూవ్డ్ కస్టమర్లకు పది సెకండ్లోనే లోన్ పొందొచ్చు ఇతరులకు డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత ఒక పని దినంలోగా రుణం లభిస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా పర్సనల్ లోన్ పొందాలంటే ఖచ్చితంగా కొన్ని అర్హతలు కలిగి ఉండాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు ప్రైవేట్ ఎంప్లాయీస్లో లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి అరవై ఏళ్ల లోపు వయసు ఉండాలి కనీసం రెండేళ్లైనా జాబ్ చేస్తూ ఉండాలి ప్రస్తుత కంపెనీలో ఏడాది ఏడాదిపైనే పనిచేస్తుండాలి నెలకు కనీసం పదిహేను వేల నుంచి ఇరవై వేలు జీతం తీసుకోవాలి పర్సనల్ లోన్పై వడ్డీ రేటు పది పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి ప్రారంభమవుతుంది ఇక గరిష్ట వడ్డీ రేటు ఇరవై ఒకటి పాయింట్ మూడు సున్నా శాతంగా ఉంది లోన్పై ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది రుణం మొత్తంలో రెండు పాయింట్ ఐదు శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు బ్యాంక్ వసూలు చేస్తోంది కనీసం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కట్ చేసుకుంటుంది పన్నెండు ఈఎంఐలు కట్టేంత వరకు ప్రీ పేమెంట్ ఆప్షన్ ఉండదు ప్రీ పేమెంట్ అలాగే పార్ట్ పేమెంట్ ఛార్జీలు కూడా పడతాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కొన్ని డాక్యుమెంట్లు ఖచ్చితంగా ఉండాలి ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి పాస్పోర్ట్ అలాగే వాటర్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ వంటివి ఐడెంటిటీ ప్రూఫ్గా పనిచేస్తాయి అలాగే అడ్రస్ ప్రూఫ్ కూడా కావాలి వీటికి కూడా పైన పేర్కొన్న డాక్యుమెంట్లు సరిపోతాయి మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం రెండు లేటెస్ట్ శాలరీ స్లిప్స్ కూడా కావాలి లేదంటే ఫామ్ సిక్స్టీన్ ఉన్నా సరిపోతుంది పర్సనల్ లోన్పై పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయి పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ లభిస్తుంది తక్కువ ప్రీమియంతోనే ఎనిమిది లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ పొందొచ్చు అలాగే లక్ష వరకు క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ కూడా లభిస్తుంది ఈ పాలసీల ప్రీమియం మొత్తం మీ రుణ మొత్తం నుంచే కట్ చేసుకుంటారు దీనికి సర్వసురక్ష ప్రో పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది మీ రుణం మొత్తానికి సమానంగా పాలసీ లభిస్తుంది మీరు బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకుంటే ఈఎంఐ ఎలా ఉంటుందో చూద్దాం మీరు పర్సనల్ లోన్ కింద లక్ష తీసుకున్నారు వడ్డీ రేటు పది పాయింట్ ఏడు శాతంగా ఉంది ఐదేళ్ల పరిమితులు ఈ లోన్ తీసుకున్నారు ఇప్పుడు మీకు ఈఎంఐ రెండు వేల నూట అరవై రెండుగా ఉంటుంది ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు ఒకటి పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది ఇతర ట్యాక్స్లు అదనంగా పడతాయి రుణం మొత్తం మీ క్రెడిట్ స్కోర్ కంపెనీ ప్రొఫైల్ వంటి అంశాలు ప్రాతిపదికన వడ్డీ రేట్లు ఉంటాయి మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి ఐదు లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకోవాలని భావించారు మీ అర్హతలకు పర్సనల్ లోన్ వస్తుందని భావిద్దాం ఇప్పుడు ఐదు లక్షల లోన్ తీసుకున్నారు వడ్డీ రేటు పదమూడు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉందని అనుకుందాం మీ లోన్ టెన్యువర్ అరవై నెలలు ఇప్పుడు ఈఎంఐ మొత్తం పదకొండు వేల నాలుగు వందల నలభైగా ఉంటుంది రుణం మొత్తంలో రెండు పాయింట్ ఐదు శాతం వరకు డబ్బును బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజు కింద వసూలు చేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి